తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాల మధ్యన వార్తల యుద్ధం నడుస్తూనే ఉంది గత రెండు రోజుల నుంచి। మొన్న అసెంబ్లీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉందో ఆ స్పీచ్ నేపథ్యంలో నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం కూడా। ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి అసలు వార్తని పక్కన పెట్టేసి ఈనాడైతే అసలు వార్తతో పాటుగా వాళ్ళ కథనం కూడా రాసుకొచ్చింది। అదే సమయంలో జ్యోతి పూర్తిగా అసలు తమ వక్రీకరణ లేకపోతే తమ విచక్షణ మేరకే వార్త రాసి పడేసింది నడిచిపోతుంది। దీంతో ఇప్పుడు ఏది అంతకుముందు అప్పులు ఇప్పుడు అప్పులు ఏ లెక్కల్లో చెప్తారు ఎవరైనా సరే కాగ్ ఆధారంగానే చెప్తారు, చంద్రబాబు చెప్పినా జగన్ చెప్పినా। అయితే కాగ్గుది కాదు, ఎవడో నిపుణుడు వచ్చి చెప్తాడు వీళ్ళకి చెవిలో, దాని ఆధారంగానే చెప్తుంటారు। ఆ నిపుణుడు కుటుంబరావా రఘురామకృష్ణరాజా ఎవరో తెలవదు, బట్ నిపుణులు చెప్తూ ఉంటుంటారు, విచిత్ర నిపుణులు, వాళ్ళ వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళ నైపుణ్యం ఏంటో తెలియదు। అలాంటి నిపుణులు చెప్పారన్నటువంటి కోణంలో రాసుకొచ్చేస్తాం, వీళ్ళు ఇష్టం వచ్చిన వార్త రాసేయడం, ఎవడో నిపుణుడు ఓ పేరు గొట్టం పేరు రాసి పడేయడం లేదా పేరే రాయరు, కొన్నిటికి నడిచిపోతూ ఉంటుంది। ఇప్పుడు తాజాగా దీని మీదన సాక్షి కౌంటర్ వేసుకొచ్చింది ఏంటి అంటే, అసెంబ్లీ సాక్షిగా కాగ్ నివేదికలోని గణాంకాలు వెల్లడించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉడాకాలేదని చెప్పడంతో ఈనాడు కంగారు, జనానికి ఎక్కడ నిజాలు తెలుస్తాయోనని భయం, అబద్ధాలతో ప్రత్యేక కథనం, ఆ అప్పులు ఇంకా ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెప్పారంటే వక్రభాష్యం, కాగ్ నివేదిక కాకుండా రాష్ట్ర అప్పులను నిపుణులు లెక్కిస్తారా, బాబు హయాంలోని అప్పులు కూడా కాగ్ నివేదికలోనివే కదా కానీ అవి ఇంకా తక్కువ ఉన్నాయని నిపుణులు చెప్పారంటే తప్పుడు రాతలు। ఇందులో ఒకటి సాక్షి మెయిన్ టార్గెట్ ఈనాడే అవుతుంది, జ్యోతిని లైట్ తీసుకుంటోంది అంటే ఈనాడు ఇప్పటికి కూడా కొంతమేర ఇంతకుముందు నేను చెప్పినటువంటి కోణంలో పూర్తిగా బట్టలెప్ప తీసేసి జర్నలిజాన్ని నాశనం చేయకుండా బట్టలు వేసుకుని జర్నలిజాన్ని నాశనం చేస్తుంది కాబట్టి దాన్ని తెలివిగా వీళ్ళు దాని మీదనే టార్గెట్ చేసుకెళ్తుంది సాక్షి। జ్యోతిది పక్కాగే అది విశాలాంధ్ర ప్రజాశక్తి సిపిఐ సిపిఎం పత్రికలు ఎట్లాగో అది తెలుగుదేశం పత్రికగా మోల్డ్ అయిపోయింది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ దాని మీద విమర్శలు తగ్గించినట్టు కనబడుతోంది।